తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పలు దినపత్రికల్లో వచ్చినటువంటి వివరాలను తెలుసుకున్నాం ఫ్రెండ్స్. గ్రేస్ మార్కులకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే రెండో జాబితాకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను తెలుసుకున్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలన్నమాట సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి. సచివాలయ ఉద్యోగార్థులకు ఊరట 15 గ్రేస్ మార్కులు పెంపుతో చిగురించిన ఆశలు, శరవేగంగా జరుగుతున్న కసరత్తు, మరో 3 రోజుల్లో ప్రక్రియ పూర్తి అనే హెడ్లైన్స్తో ఈ న్యూస్ రావడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఈనాడు దినపత్రికలో పూర్తి వివరాలలోకి వెళ్దాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. పరీక్షలు సరిగా రాయలేకపోయాం, ఇంకొంచెం కష్టపడితే మంచి మార్కులు వచ్చేవి, ప్రభుత్వ కొలువు సాధించగలిగే వాళ్ళం అని నిరాశకు గురైన అభ్యర్థుల్లో ప్రభుత్వం కొత్త ఆశలను చిగురింపజేసింది. సచివాలయ నియామకాల్లో మరో నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో పలు కేటగిరీల పోస్టుల పరీక్షలు రాసిన వారందరికీ 15 చొప్పున గ్రేస్ మార్కులు కేటాయించింది. ఈ మేరకు అదనపు మార్కులు జత చేసి అర్హత సాధించిన అభ్యర్థులతో జాబితాలు రూపొందించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో అభ్యర్థుల్లో నూతనోత్తేజం నెలకొంది. తమకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు 2 రోజులుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు జాబితా తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 9776 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 141806 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 128268 మంది పరీక్షలకు హాజరవగా వారిలో 41,000 మంది 18 శాఖలకు సంబంధించి ఆయా కేటగిరీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్లో వారి ధృవీకరణ పత్రాలు పరిశీలించగా అందులో రోస్టర్, లోకల్, నాన్ లోకల్ కులాల వారీగా ఎంపికలు పూర్తి చేసి మొదటి విడుదలో 4496 మందికి నియామక పత్రాలను అందజేశారు. వీటిలో కేటగిరీ 1కు సంబంధించి 4 పోస్టులకు పలు కారణాలతో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇంకా వీటిపై పూర్తి స్పష్టత రాలేదు. ఇంతలోనే మలి విడతలో అర్హత సాధించిన అభ్యర్థుల ఎంపికలను ప్రారంభించారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చాలా వరకు పోస్టులు మిగిలాయి. ఎస్సీ ఎస్టీలకు 25% కట్ ఆఫ్ మార్కులు తగ్గించారు. తాజాగా ప్రభుత్వం 15 గ్రేస్ మార్కులు కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో సంబంధిత అధికారులు మళ్లీ ఆ 18 శాఖల పోస్టుల ఎంపికలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. 2 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులందరూ ఉద్యోగాల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు ఈ పనిని పూర్తి చేసే పనిలో తలమునకలవుతున్నారు. ఇప్పటికే అర్హత సాధించిన కొందరు చరవాణులకు సమాచారం వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసిన వెంటనే అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనను ఆయా శాఖల పరిధిలో త్వరగా చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. ఏది ఏమైనా మరో 3 రోజుల్లో సచివాలయ ఎంపికల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఫ్రెండ్స్. ఎవరికైతే 15 గ్రేస్ మార్కులు కల్పించారో ఆ అభ్యర్థుల్లో, అంటే ఈ పోస్టు పొందడానికి దగ్గరలో ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు. ఈ 15 గ్రేస్ మార్కులు కలపడం వల్ల చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే మళ్ళీ సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి వారి యొక్క మొబైల్స్కి ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ సందేశాన్ని పంపిస్తారన్నమాట, సమాచారాన్ని, అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి రమ్మనేసి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మొబైల్స్ని దగ్గర పెట్టుకునేసి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరికైనా ఈ ఎస్ఎంఎస్లు కానీ ఈమెయిల్స్ కానీ రావచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈనాడు స్టేట్ వైడ్ న్యూస్ అనమాట. ఇది రాష్ట్ర పత్రికలో వచ్చినటువంటి న్యూస్ అనమాట. ఏఎన్ఎం నియామకాల్లో వెసులుబాటు అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. వివరాలకు వెళ్తే నోటిఫికేషన్ జారీ సమయానికి అర్హతలు ఉన్నా ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైవ్స్ కౌన్సిల్లో పేర్లు నమోదు చేయించుకోని వారికి సచివాలయ ఉద్యోగ నియామకాల్లో వైద్య ఆరోగ్య శాఖ వెసులుబాటు ఇచ్చింది. ఏఎన్ఎం ఉద్యోగాల ప్రకటన జారీ సమయానికి కొందరు కౌన్సిల్ల పేర్లు నమోదు చేయించుకోలేదు. వీరి అభ్యర్థనలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి
ఆళ్ల నాని నోటిఫికేషన్ సమయానికి ఉన్న అర్హతలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇది ఫ్రెండ్స్ ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక జిల్లా విజయనగరం జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి న్యూస్ వచ్చేసి విజయనగరం జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రండి చేరండి, వార్డు సచివాలయాల్లో 322 పోస్టుల ఖాళీల భర్తీకి సన్నాహం. కసరత్తు ప్రారంభించిన పురపాలిక యంత్రాంగం 15 గ్రేస్ మార్కుల ప్రకటనలతో ఊరట అనే హెడ్లైన్స్తో ఈ న్యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. పట్టణాల వారీగా 6 కేటగిరీల్లో సచివాలయ పోస్టుల ఖాళీల వివరాలు అనేసి ఇచ్చారు. ఏ పట్టణాల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయనేసి ఇచ్చారు. ఇక్కడ బొబ్బిలిలో 41 పోస్టులు ఉన్నాయి, పార్వతీపురంలో 43 పోస్టులు, విజయనగరంలో 170 పోస్టులు, సాలూరులో 45 పోస్టులు, నెల్లిమర్లలో 23 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకా వివరాల్లోకి వెళ్తే కన్నా పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్నా దగ్గర వరకు వచ్చి అవకాశం కోల్పోయిన వారికి శుభవార్త. వార్డు సచివాలయాల్లో మిగిలిన విధుల్లో చేరని వారి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. విజయనగరం నగరపాలక సంస్థతో పాటు 3 పురపాలక సంఘాలు, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో 6 కేటగిరీల్లో 322 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఒకే అభ్యర్థికి 2 పోస్టులు రావడం, వేర్వేరు జిల్లాల్లో అవకాశం రావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి మరోసారి ప్రకటన జారీ చేసి భర్తీ చేయడానికి పురపాలక యంత్రాంగం చర్యలు చేపట్టింది. నెక్స్ట్ వచ్చేసి వివిధ కేటగిరీల్లో పరీక్షలు రాసిన అభ్యర్థులకు 15 చొప్పున గ్రేస్ మార్కులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో మరికొందరికి పోస్టులు దక్కే అవకాశం వచ్చింది. పురపాలక అధికారులు అదనపు మార్కులు జత చేసి అర్హత సాధించిన అభ్యర్థులతో జాబితాలు రూపొందించి ధృవపత్రాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 45 మార్కుల కటాఫ్ నుంచి 30కి తగ్గించింది. ఓసీ అభ్యర్థులకు 60 మార్కులు, బీసీలకు 52.5 కటాఫ్గా తీసుకుంది. ఇప్పుడు 15 గ్రేస్ మార్కులు కలుపుతుండటంతో అభ్యర్థులకు ఊరట లభించినట్టయింది. 5 ఇంటిలో 113 సచివాలయాలు. జిల్లాలోని 5 ఇంటిలో మొత్తం 113 సచివాలయాలు ఉన్నాయి. విజయనగరంలో 60, నెల్లిమర్ల నగర పంచాయతీలో వచ్చేసి 8, బొబ్బిలిలో 16, సాలూరులో 14, పార్వతీపురంలో 15 ఉన్నాయి అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ప్రకటన చేసిన పోస్టుల సంఖ్య వచ్చేసి 651, నియామక పత్రాలు పొందిన వారు వచ్చేసి 404 మంది, విధుల్లో చేరిన వారు 329 మంది, మిగిలిపోయిన పోస్టులు వచ్చేసి 226, నియామక పత్రాలు తీసుకుని విధుల్లో చేరని వారు 75 మంది, మొత్తం ఖాళీలు వచ్చేసి జిల్లా వ్యాప్తంగా 322 ఖాళీ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే వార్డు సచివాలయ ఉద్యోగాలు అన్నమాట. విజయనగరం జిల్లాలో వార్డు సచివాలయ ఉద్యోగాలకు మొత్తం ఖాళీలు వచ్చేసి 322 పోస్టులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయనేసి ఇక్కడ ఇంతకుముందే చెప్పడం జరిగింది. విజయనగరంలో 170, పార్వతీపురంలో 43, బొబ్బిలిలో 41, సాలూరులో 45, నెల్లిమర్లలో 23 పోస్టులు ఉన్నాయన్నమాట ఖాళీ పోస్టులు. ఇక్కడ పట్టణాల్లో పోస్టులు ఖాళీలు చేరిన వారి వివరాలు ఇలా ఉన్నాయనేసి ఇచ్చారు. ఇక్కడ పట్టికలో చూద్దాం. పోస్టు పేరు ప్రకటన ఇచ్చింది, నియామక పత్రాలు తీసుకున్న వారు, ఉద్యోగంలో చేరిన వారు, ఖాళీ పోస్టులు. వార్డు పరిపాలనా కార్యదర్శి పోస్టులు ప్రకటన ఇచ్చింది, 89 పోస్టులకు ఇచ్చారు. ఇందులో నియామక పత్రాలు తీసుకున్న వారు 68 మంది, ఉద్యోగంలో చేరిన వారు 56 మంది, మొత్తం ఇప్పుడు ఖాళీలు వచ్చేసి 33 ఖాళీ పోస్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సౌకర్యాల కల్పన కార్యదర్శి పోస్టులు వచ్చేసి 57 ఖాళీ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను డైరెక్ట్గా ఖాళీ పోస్టులను మాత్రమే చెప్తున్నాను. వార్డు పారిశుద్ధ్యం పర్యావరణం పోస్టులు 61 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే వార్డు విద్య డేటా కార్యదర్శి పోస్టులు 48 ఖాళీలు ఉన్నాయి. వార్డు ప్రణాళిక కార్యదర్శి పోస్టులు వచ్చేసి 73 ఖాళీలు ఉన్నాయి. అలాగే వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి పోస్టులు వచ్చేసి 50 పోస్టులు ఖాళీ పోస్టులు ఉన్నాయన్నమాట. టోటల్గా అయితే కన్నా 322 ఖాళీ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వివిధ కారణాలతో ఏర్పడిన వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. 15 గ్రేస్ మార్కులతో అభ్యర్థుల జాబితా తయారు చేస్తున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2 ప్రకటన జారీ చేస్తాం. ఎస్ఎస్ వర్మ ఇన్ఛార్జ్ ఆర్డి విశాఖ రీజియన్ అనేసి ఈ న్యూస్ రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వివరాలు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి, గ్రామ సచివాలయం వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఫ్రెండ్స్. ఈ విడతలో కూడా ఉద్యోగాలు వచ్చినా రాకుండా కానీ ఎవరు నిరాశ చెందొద్దు. ఎందుకంటే జనవరి నెలలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం భారీ స్థాయిలో మరోసారి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి మళ్ళీ కొనసాగించండి. ఖచ్చితంగా జనవరిలో మీరు జాబ్ పొందేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరికైతే ఇప్పుడు గ్రేస్ మార్కులు కలిపినప్పటికీ ఉద్యోగం రాకపోతుందో ఆ బిడ్డలు జనవరిని టార్గెట్గా పెట్టుకునేసి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.